ఆ జనరేటర్ ఎవరన్నా పోయారా? బీచ్ శాండ్ థెరపీ బెస్ట్ థెరపీ అనేది, దీన్ని 9 నెలల నుంచి అనేక ప్రయోగాలు చేసామండి. ఎవరండి మీరు? పాత వైద్య విధానాలను ఎలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒకటి. అట్టాగండి, ఏం సరివారు? దీనివల్ల వచ్చే లాభాలు, బాడీలో మలిన పదార్థాలన్నీ బయటికి రావడం జరుగుతుందండి. ఇక నుంచి మీ ప్రాణాలు మీవి కాదు, నావి. మీకు తలనొప్పి వచ్చినా, గుండె నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, చేతులు విరిగినా, కాళ్ళు విరిగినా నా దగ్గరకు రండి. అంటే పేషెంట్ కండిషన్, పల్సన్ బట్టి శంకుస్థాపన టైప్ లో పాతి పెట్టి విష్ణుమూర్తి పడుకోవడం ఏమి బాగలేదు మహాప్రభు. దీని మీద అనేకమైన రిజల్ట్ వస్తుందండి. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావలమైపోతాను. లేదా ఏ హెల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చు కలిగిందంటే కీర్తిశేషుడి అయిపోతాను. శక్తి ప్రవాహాలు ఉంటాయండి, మన శక్తి ప్రవాహాల్లో వ్యర్థ పదార్థాలు పేరుపోవడం వల్ల అనారోగ్యం వస్తుందండి. ముక్కు మీద దురద పుట్టిన గోకోలేని బతకైపోయింది అది. ట్రీట్మెంట్ రూపంలో అన్న ఇప్పుడు సముద్ర స్నానం. నీస్ బాగా అరిగిపోయి దాని వల్ల నడక్కే ప్రాబ్లము. అది ట్రీట్మెంట్ వల్ల ఏమైందంటే నాకు 80% క్యూర్ అయిపోయింది. అనుకోని సంఘటనలో ఇలా షాక్ వల్ల కాళొస్తాయని మా MBBS చెప్పేవారు. నేను మామూలు కొంచెం పరిగెట్టగలుగుతున్నాను, నడగలుగుతున్నాను, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడే వచ్చిన లేతకాలు కదా, ఆ కాళ్ళతో ఇంకా నాకు పోనుంది. ఎప్పుడైతే వ్యర్థ పదార్థాలు శరీరం నుంచి బయటకు వచ్చాయో మనకి అన్ని రకాల డిసీజులు అనేది క్యూర్ అవడం జరుగుతుంది. చాలు మహాప్రభు, చాలు, వెతికేసారి వేసుకుందాం, సరిపోతుంది, ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు.